Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghurama Productions, Chintamani Racha, Modalayindi. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోమారు వైఎస్ జగన్ సర్కార్కి జలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. చింతామణి నాటకాన్ని ఇటీవల వైఎస్ జగన్ సర్కార్ నిషేధించగా ఆ నిషేధాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేశారు రఘురామ. అసలు చింతామణి నాటకమేంటి, దాని చుట్టూ కమ్ముకున్న వివాదమేంటి? కాస్త లోతుగా ఆలోచిస్తే అసలు చింతామణి నాటకం వేరు, ఇప్పుడు వివాదాలు ఎదుర్కొంటున్న నాటకం వేరు. చింతామణి నాటకంపై వాస్తవానికి వివాదం లేదు, అందులోని సుబ్బిశెట్టి పాత్ర చుట్టూనే వివాదం. సుబ్బిశెట్టి పాత్ర ద్వారా తమ సామాజిక వర్గాన్ని కించపరుచుతున్నారని, జుగుప్సాకరమైన రీతిలో ఆ పాత్రను చిత్రీకరించారని వైశ్య సామాజిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది చాలా కాలంగా. రోసయ్య హయాంలోనే చింతామణి నాటకంపై వివాదం మరింత ముదిరి పాకన పడింది. అప్పట్లో ఆ నాటకంపై కొన్ని ఆంక్షలు కూడా అమలయ్యాయి. అయినా ఈ రోజుల్లో చింతామణి నాటకం వేస్తున్నదెవరు, దానిని చూస్తున్నదెవరు? పనిగట్టుకుని చింతామణి నాటక నిషేధం అంశాన్ని రాజకీయ కోణంలో కొందరు తెరపైకి తెచ్చారన్న విమర్శలు ఉన్నాయి. నాటకంపై నిషేధం విధించబడడంతో తాము వీధిన పడ్డామంటూ నాటక సమాజానికి చెందిన చాలామంది కళాకారులు రోడ్డెక్కారు. మా పొట్ట కొట్టొద్దు మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నాటకరంగ కళాకారులు. ఇది వివాదం. అయితే చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రను తొలగించేసి ఏ సుబ్బారావనో అప్పారావనో పెట్టేస్తే వివాదానికే ఆస్కారం ఉండదు. చిన్న మార్పు చేస్తే సరిపోయేదానికి నాటక నిషేధం వరకు వెళ్ళింది. సరిగ్గా ఇక్కడే రఘురామ నేను గెలిచేస్తా అన్న ధీమాతో కోర్టును ఆశ్రయించారు. రఘురామ గనక తాను అనుకున్నది సాధిస్తే జగన్ సర్కార్కి అధికార వైసీపీకి పెద్ద తలనొప్పే అవుతుంది.